హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే బాదం పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్, షుగర్, పొట్టు తీసిన బాదం పప్పులు 1/15. ఈ బాదం పప్పులను ముందుగానే నానబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఈ బాదం పప్పులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు పాలు స్టవ్ మీద పెట్టుకుందాము. పాలు మరిగేటప్పుడు ఈ పేస్ట్ను వేసుకుందాము. సుమారుగా ఈ పాలు 1/3 వంతు అయ్యే వరకు మరిగించుకోవాలి. టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు చిక్కపడుతున్నాయి. 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని చల్లని పాలల్లో కలిపి ఈ మరిగే పాలల్లో వేసుకుందాము. ఇది నేను కలర్ కోసము మరియు పాలు మరికొంచెం చిక్కగా ఉండడానికి కోసం తీసుకున్నాను. లేదంటే మీరు కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, పాలు చిక్కపడ్డాయి. మీకు ఇష్టమైతే కనుక కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. పైన కొంచెం బాదం పప్పు తరుగు వేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.